సో పిల్లలు ఇందాక అన్నట్టుగానే పిల్లలు కూడా ఫోన్ ప్రభావం ఎక్కువైపోయి ఈ డిస్టర్బెన్స్ అండ్ డిస్టెన్స్ అనేది మధ్యలో బాగా వచ్చేస్తుంది పేరెంట్స్కి పిల్లలకి. సో పిల్లలు మాట వినాలి, పేరెంట్స్ మాట వినాలంటే ఏం చేయాలి, వాళ్ళని ఎలా అదుపులో పెట్టాలి? ఒక మాట చెప్పాలంటే పేరెంట్సే పిల్లల మాట వినాలి. పిల్లలు పేరెంట్స్ మాట వినడం కాదు, ఇప్పుడు ఇది ఫాస్ట్ జనరేషన్, వాళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారంటే వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళ ఫాస్ట్ని వీళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి, లైక్ మనం అన్ని చూడాలి ప్రపంచంలో, సో వాటిని చూసుకుంటే ఎగ్జాంపుల్స్ అనేవి పిల్లలకి ఇవ్వాలి. వెనకటి రోజుల్లో నువ్వు కూర్చొని పెన్నుతో రాసుకుంటూ నైట్, లైక్ మనకి చదువుకునేటప్పుడు పెన్సిల్తో రాసేవాళ్ళు, ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా పెన్సిల్ యూజ్ చేసేవాళ్ళు, ఆఫ్టర్ సిక్స్త్ పెన్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు, ఫోర్త్ థర్డ్ నుంచి థర్డ్ కూడా కాదు, అసలు ఫస్ట్ క్లాస్ నుంచే పెన్నులు ఇచ్చేస్తున్నారు. ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఈ కేజీలని మనం చదివేటప్పుడు ఏం లేవు, డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోయేవాడి స్కూల్ వెళ్ళిపోయేవాళ్ళ మనకి, లైక్ అప్పుడు మనకి ఏబిసిడీలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఫాస్ట్ కల్చర్ లో ఫస్ట్ క్లాస్ కి వచ్చేసరికి చక్కచక్క ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. మనకి ఫిఫ్త్ క్లాస్ కి వచ్చినా కూడా మనకి ఇంగ్లీష్ అనేది ప్రాపర్ గా వచ్చేది కాదు అప్పట్లో. కానీ కొంతమందికి అయితే సిక్స్త్ క్లాస్ కి వచ్చినా కూడా ఏబిసిడీలు రాని వాళ్ళు ఉన్నారు మన జనరేషన్స్ లో. ఏంటంటే లైక్ అంటే సిటీస్ లో పెరిగి టౌన్స్ లో ఉండే వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ అనేది బానే ఉంటుంది. పల్లెటూర్లలో ఏంటంటే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ లో వాళ్ళకి చదువు అనేది ఫాస్ట్ గా అవ్వదు, కొంతమందికి బానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు లైక్ మొబైల్లో వాళ్ళకి తెలిసినన్ని ఆప్షన్స్, వాళ్ళకి తెలిసినన్ని యాప్స్ మనకు తెలియట్లేదు. మనం పిల్లల దగ్గర నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ, చిన్నపిల్లల దగ్గర నేను చాలా నేర్చుకున్నా ఒక మాట చెప్పాలంటే ఓపెన్ గా. సో ఏంటి అని అంటే పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అండ్ పిల్లల్ని ఏదైనా కూడా మనం వెనకటి రోజుల్లో ఏదన్నా తప్పు చేస్తే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు బెత్తం విరిగేటట్టు కొట్టేవాళ్ళు, స్టిక్ విరిగిపోయేలాగా. కానీ ఇప్పుడు కొడితే ఊరుకుంటున్నారు, వెంటనే వెళ్ళి ఆ టీచర్ మీద 4 సెక్షన్లతో కేసులు పెట్టిచ్చేస్తున్నారు, వాళ్ళ జాబు పీకేపిస్తున్నారు. అంటే కొట్టడం తప్పు కాదు, కాకపోతే ఒక లిమిట్ లో ఉండాలి ఏదైనా కూడా. అండ్ టీచర్ కొట్టారు కదా అని చెప్పి వెళ్ళి వాళ్ళ మీద మీరు రివర్స్ అవ్వకూడదు, ఎందుకంటే మనల్ని అప్పట్లో అంత హార్ష్ గా కొట్టారు కాబట్టి మన జీవితాన్ని చదివచ్చాం కాబట్టి ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నా, 10 మందికి చెప్పగలుగుతున్నా. ఇప్పుడు ఏంటంటే అన్ని అందరూ పిల్లల్ని చాలా సెన్సిటివ్ గా పెంచుతున్నారు. సో ఆ సెన్సిటివ్ కి తగ్గట్టు ఏంటి అని అంటే మనం కూడా సెన్సిటివ్ గానే డీల్ చేయాలి వాళ్ళతో. వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపించాలి. స్కూల్లో మా టీచర్ కొట్టింది అని చెప్పి ఒక పిల్లాడు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇవ్వగానే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. నేను చదువుకునేటప్పుడు కూడా నాన్న మా టీచర్ ఇలా కొట్టారు, చూడు ఇదిగో ఈ వార్తలు ఇప్పటికి కూడా ఉన్నాయి, సో మా టీచర్ అలా కొట్టారు కాబట్టే నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను అనని నీకు నువ్వే ఒక ఎగ్జాంపుల్ చూపించు నీ పిల్లలకి. అలా కాకుండా నువ్వు రివర్స్గా అవునా, ఎందుకు కొట్టింది, అసలు దాని సంగతి చెప్తా చూడు అని చెప్పి వెళ్ళావు అనుకో, పిల్లలు అనేవాళ్ళు పైకి రాలేరు. కొంతమంది స్కూల్లో టీచర్స్ కొడుతున్నారని చెప్పి మేము చదువుకునే టైంలో వాళ్ళని చదువులు మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఏ పని లేకుండా కూర్చొని గాలికి తిరుగుతున్నారు. ఆ టైంలో టీచర్ కొట్టినా మన మంచికే కదా అని చెప్పి ఎగ్జాంపుల్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఇంకా మనకన్నా పై స్థాయిలో ఉండేవాళ్ళేమో. అదేంటంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ మైండ్ సెట్. అంటే ఈ జనరేషన్ పిల్లలకు వచ్చేసి మనం సెన్సిటివ్ గా చెప్పాలి, ఏదైనా కూడా హార్ష్ గా బిహేవ్ చేస్తే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవడం లేదంటే సూసైడ్లు చేసుకోవడానికి వాళ్ళ మైండ్ అనేది ఇప్పుడు ఉన్నింది ఈ రోజుల్లో. సో అందుకని సెన్సిటివ్ గా చెప్పండి. అండ్ ఆ సెన్సిటివ్నెస్ లో కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక దెబ్బ కొట్టాలి కూడా, అసలు కొట్టకుండా అయితే పిల్లల్ని పెంచకూడదు నాకు తెలిసినంత వరకు. తప్పు చేసినప్పుడు కొట్టాలి, కొట్టమన్నాం కదా అని చెప్పి కావాలని కొట్టకూడదు. అది రైట్. సో మేడం, మీరు ఇందాక చెప్పారు ఒక మ్యాటర్లో పిల్ల అనేది అందరికి ఉండే కళ అండ్ బ్యూటిఫుల్ చాప్టర్ ఇన్ ఆర్ లైఫ్. సో ఈ పెళ్ళిని ఎలా యూజ్ చేస్తున్నారంటే కొంతమంది మంచికి యూజ్ చేస్తున్నారు, మెమోరీస్కి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. కొంతమంది అంటే జనాల్లో పెళ్ళి వచ్చే వాళ్ళు ఏదో చూయించుకోవాలని కొంతమంది, ఇంకొంతమంది ఇంకా సిగ్గు అంతా వదిలేసి కూడా పొట్టి పొట్ట బట్టలు వేసుకొని దాన్ని షూట్ చేసుకొని పెళ్ళిలో వచ్చే 500 మందిలో ఒక సాంగ్ పెట్టి చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి అంటే మెమరీగా ఉంచుకొని చక్కగా శారీస్ కట్టుకొని ఎలా ఉన్న పద్ధతులు చేసుకుంటే బాగుంది, బట్ కమింగ్ టు ఎక్స్పోజింగ్, దాని గురించి మీరేమంటారు?
ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చేసుకోవడంలో తప్పు లేదు నాకు తెలిసినంత వరకు. ఏంటంటే వాళ్ళు లైక్ రెండు వైపులా వాళ్ళ కుటుంబాలు ఒకటి అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆనందంతో చేసుకునే ఒక మెమరీ కూడా ఉంటుంది, మంచి మెమరీనే. కాకపోతే అందులో ఏంటంటే కొన్ని కొన్ని చేంజ్ చేసుకోవాలి. చక్కగా బట్టలు వేసుకోండి, ఇద్దరు షేకండ్ తీసుకుంటూ ఫోటోలు తీసుకోండి, చక్కగా ఏదన్నా స్విమ్మింగ్ పూల్ దగ్గర దూరంగా ఉండి బట్టలు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దిగి షూట్ చేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ అందులో ఇంకా వీళ్ళు చేయాల్సింది లైక్ ఫస్ట్ నైట్ చేయాల్సిందంతా కూడా ఇందులోనే చేసేస్తున్నారు. దానికి ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోతుంది అనుకుంటున్నారు గానీ నాశనం అయిపోతున్నారని చెప్పి వీళ్ళకి తెలియట్లేదు. సో ఎప్పుడైతే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు నార్మల్ గా తీసుకోండి, నో ప్రాబ్లం. లైక్ ఏంటంటే ఈ షూట్లు 50,000 షూట్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు, లక్షతో చేసుకునే వాళ్ళు ఉన్నారు, కోటి రూపాయలతో చేయించుకునే వాళ్ళు ఉన్నారు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్. సో దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. కాకపోతే కొన్ని కొన్ని అసభ్యకరంగా ఉండే పనులు చేయకుండా పద్ధతిగా తీసుకుంటే తప్పు లేదు. ఎందుకంటే రేపటి రోజున ఏదన్నా ఇష్యూ అయిందనుకోండి, మళ్ళీ అనదర్ పర్సన్ ని పెళ్లి చేసుకోవాలనుకోండి, ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేస్తారు వాళ్ళు. సో పక్కవాడికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు అంటే మనం ఏది చేసినా కూడా వాడు మనల్ని వేలెత్తి చూపించే విధంగా ఉండకూడదు. నాకు తెలిసినంత వరకు అయితే అది రైట్. సో మనం గతంలో మాట్లాడుకున్నాం మేడం, హస్బెండ్ వైఫ్ మధ్య థర్డ్ పర్సన్ అంటే మీరు చెప్పారు అది అవతల వాళ్ళు పేరెంట్స్, ఇవతల వాళ్ళ పేరెంట్స్. దాంతో భాగంగానే థర్డ్ పర్సన్ అనేసరికి బాగా గుర్తుకొచ్చేది ఎఫైర్స్. సో ఈ థర్డ్ పర్సన్ అంటే ఈ ఎఫ్ఐఆర్స్ అనేది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎందుకు వస్తారు, ఎలాంటి సందర్భంలో వస్తారు, వచ్చే గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకు వస్తారు అని అంటే మన పిలవంది ఎవరు రారు నాకు తెలిసి, రావడానికి ట్రై చేస్తారు. మనం లైక్ యాక్సెప్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ వస్తాడు అమ్మ ఇంట్లోకి, మనం డోర్ ఓపెన్ చేసి ఉంచితేనే కూడా వచ్చేది, మనం క్లోజ్ చేస్తే ఎందుకు వస్తాడు? లేదంటే మన సీక్రెట్స్, మన సీక్రెట్స్ గానీ, మన వీక్ పాయింట్స్ గానీ, మన ఫ్యామిలీ ఇష్యూస్ గానీ మనం బయటికి ఎప్పుడైతే చెప్తామో సో అవి తెలుసుకున్నవాడు రావడానికి ట్రై చేస్తాడు. అవేవి మనం బయటికి చెప్పపోతే ఎందుకు వస్తారు? సో ఒకవేళ తెలిసినా కూడా నువ్వు సందేహపోతే ఎందుకు వస్తారు? అది థర్డ్ పర్సన్ మన లైఫ్ లోకి రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లూజ్ ఇస్తేనే వచ్చేది. అండ్ ఇంకొకటి, మనం ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినా కూడా మనం స్ట్రాంగ్ గా ఉండి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చామనుకోండి వెళ్ళిపోతాడు వచ్చినోడు. అంతవరకు అయితే నేను చెప్పగలను. అంటే ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్ అవ్వచ్చా లేకపోతే ఇప్పుడు స్టార్ట్ అయిన ట్రెండ్ అర్థం కావట్లేదు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్చేంజ్ అవుతున్నారు అది బాగా మనము ఈ మన వైపు చూడట్లే కానీ ఈ సాఫ్ట్వేర్ కల్చర్ లో బాగా ఉంది. అంటే వైఫ్ అటువైపు హస్బెండ్కి వెళ్ళిపోయి అటువైపు హస్బెండ్ ఇటువైపుకి వచ్చేయడం, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్చేంజ్ గురించి మీరు ఏమంటారు? ఓకే, ఇది దీనిపైన న్యూస్ ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉంది ఈ వివాదాలు, ఈ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అనేవి. సో ఏంటి అంటే ఇది ఆఫర్స్ అనే చెప్పుకోవాలి. చండాలంగా భర్త భార్యని ఇంకొకళ్ళ దగ్గరకు పంపించేది ఏందమ్మా, ఇవన్నీ వినటానికే బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా మరి వాళ్ళకి ఎలా మనసు ఒప్పుతుందో మనకు తెలియదు. ఏంటి అని అంటే లైక్ వీళ్ళందరూ రీసెంట్ గా ఇది న్యూస్ లో కూడా వచ్చింది. ఏంటంటే ఫస్ట్ ఒక 10 కుటుంబాలు తీసుకుందాం, ఈ 10 కుటుంబాల్లో వీళ్ళందరూ బాడీ చెకప్స్ చేయించుకుంటారు. చేయించుకొని వీళ్ళకి అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఇంకా వెళ్ళిపోతారు. సో ఏంటి అంటే ముందుగానే వీళ్ళంతా కూర్చొని ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు. సో ఇందులో ఉంది కూడా ఎక్కువగా ఎవరు అని అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, లైక్ హైయర్ పొజిషన్ లో ఉన్న ఆఫీసర్స్, ఫారినర్స్, ఈ కుటుంబాలే ఎక్కువ ఉంది. నార్మల్ పీపుల్స్ ఎవరు లేరు ఇందులో. మనకంత దౌర్భాగ్యం ఇంకా పట్టలేదు. సో ఇందులో ఏంటంటే నా భార్యను నువ్వు వాడుకోవచ్చు, నీ భార్యను నేను వాడుకుంటాను, జస్ట్ ఓన్లీ ఎంజాయ్మెంట్, నాట్ ఫర్ పర్మనెంట్. ఓకే, పర్మనెంట్ కాదు, ఓన్లీ ఎంజాయ్మెంట్. మళ్ళీ ఎకనామికల్ గా కూడా డబ్బులు ఇవ్వడం, గోల్డ్ ఇవ్వడం అని చెప్పి ఎటువంటి బేదరింపులు కూడా ఉండకూడదు అని చెప్పి ఇందులో వీళ్ళు కొన్ని పాయింట్స్ ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా రాసుకుంటారు. సో పెట్టేసుకుని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇంకా వీళ్ళు ఎంజాయ్మెంట్ కి వెళ్ళిపోతారు. సో ఈ ఎంజాయ్మెంట్ చేసిన రోజులు చేస్తారు. సో ఈ ఎంజాయ్మెంట్ లోనే వీళ్ళ వీక్ పాయింట్స్ పట్టుకున్న అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అంటే తెలియని వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ఏదో కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ అయిందని చెప్పి వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ దగ్గర అయ్యారు అంటే వీళ్ళ వీక్ పాయింట్స్ ఏదో అది ఖచ్చితంగా తెలుసుకుంటారు. సో తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే లైక్ ఒక ఒరిస్సాలోనూ ఎక్కడో జరిగింది ఇన్సిడెంట్లన్నీ, 1,000 కుటుంబాలు ఉన్నాయి ఇందులో. ఓ మై గాడ్, ఒకటి కాదు రెండు కాదు, స్టార్టింగ్ 10 కుటుంబాలతో తయారయ్యారు. తర్వాత ఇది ఒక పెద్ద చైన్ క్రియేట్ అయిపోయింది. సో ఈ 1,000 కుటుంబాల్లో ఒక మినిమం 1-2 ఇయర్స్ నుంచి జరుగుతుంది ఇది.
అంతా కూడా వాట్సాప్ గ్రూప్ ఇదంతా. ఓ మై గాడ్. ఈ గ్రూప్ ని బయటికి ఎవరు కూడా మళ్ళీ తెలియ, పక్క వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు ఈ గ్రూప్స్. సో తెలిసిన ఫ్రెండ్స్ 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 10 మంది నుంచి 1000 వరకు వెళ్ళిపోయారు ఈ వాట్సాప్ గ్రూప్స్ లో. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఒక అమ్మాయి, అందులో ఈ గ్రూప్ లో ఉన్న అమ్మాయి, అదర్ పర్సన్ ని తను డబ్బులు ఇవ్వాలి, గోల్డ్ ఇవ్వాలని చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది. సో బ్లాక్ మెయిల్ చేసినప్పుడు ఏంటి అని అంటే, అది భరించలేక అతని భార్య వెళ్ళి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే చివరికి మొత్తం వాట్సాప్, ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా పోలీసులు ఆ రికార్డింగ్ అంతా తీసుకుంటే మొత్తం 1000 కుటుంబాలు వచ్చినట్టు మనకి పరిగణలోకి వచ్చింది. సో ఆ 1000 కుటుంబాలని కూడా వీళ్ళు కేసు అనేది నమోదు చేసి పంపించేశారు. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే, వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ రాసుకున్న అవేమి కోర్టువి కాదు, వీళ్ళల్లో వీళ్ళు క్రియేట్ చేసుకుని అవి ఎలా చెల్లుబాటు అవుతాయి. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.